హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ క్లిక్అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు ఆంధ్రప్రదేశ్లో డిఏ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ వన్ బ్యాచ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ గురువారం నుంచి వీటికి ఎగ్జామ్స్ అనే కండక్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లన్నీ జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే బట్ దీని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కర్ఫ్యూ నిబంధనలు కూడా మనకు వచ్చినాయి కాబట్టి ఎగ్జామ్స్ ఆ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మార్పులు అయితే చేయడం జరిగింది ఓకేనా సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేక మీరు చూడొచ్చు డిఎడ్ పరీక్షలు గురువారం నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి డిఇ తాహిరా సుల్తానా గారు ఒక ప్రతనం తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి బ్యాచ్ మొదటి సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలకైతే హాజరు కావాలన్నారు పరీక్షలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నర గంటల వరకు ఉంటాయని చెప్పి ముందుగా ప్రకటించారు అయితే కర్ఫ్యూ అమల్లో ఉన్నందున కొద్దిపాటి మార్పు చేశామన్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి పదిహేనున్నర వరకు ఓకే సో ఇక్కడ టైమింగ్స్ అయితే మనకు గంట ముందుగా మనకు జరుగుతున్న ఒక విషయాన్ని అయితే మీ మిత్రులకు తెలియచేయండి ఉదయం ఎనిమిది నుంచి పదిహేనున్నర గంటల వరకు కూడా పరీక్ష అనేది జరుగుతుందన్నారు విద్యార్థులు ఈ మార్పును గమనించి సకాలంలో పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనా సో ఎగ్జామ్స్ అనేవి మనకు గతంలో అయితే ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు అన్నారు అయితే కర్ఫ్యూ అనేది అమల్లో ఉంది కాబట్టి ఉదయం ఎనిమిది నుంచి పదిన్నర వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనా మిత్రులందరికీ కూడా వీళ్ళంత షేర్ అనేది చేయండి ఓకే థ్యాంక్ యూ